నమస్కారం మేరీ గారు నమస్తే నాగరాజు గారు లా ఆఫ్ అట్రాక్షన్ థీరీస్ మీద మీరు చాలా చెప్పు ఉన్నారు ఐ సీన్ ఫ్యూ వీడియోస్ అండ్ సబ్జెక్ట్ అలాబరేషన్ కూడా చాలా బాగా ప్రాక్టికల్గా ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చెప్తూ ఉన్నారు అనమాట అయితే యూనివర్స్కి మనం ఏ విధంగా కనెక్ట్ అయ్యామని తెలుస్తుందో అని ఏ ప్రాక్టికల్ రీజన్స్ వల్ల తెలుస్తుంది మనకి ఎలా ఎస్ నాగరాజు గారు అసలు ఫస్ట్ యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వేమో సైన్స్ అనేవి మనం కనిపెట్టాలి అంటే అసలు ఫస్ట్ మనకి యూనివర్స్ అంటే ఏంటి అనేది తెలియాలి యూనివర్స్ అనేది చాలామంది ఏదో అనుకుంటారు కానీ మనం చిన్నప్పటి నుంచి చూసిందే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంటే పంచభూతాలు అలాగే మనకున్న నేచరు సూర్య చంద్రులు గ్రహాలు నక్షత్రాలు మొత్తం ఇవన్నీ కలిపే యూనివర్స్ అందులో మనం ఒక పార్ట్ అంటే మనం ఒక ఎనర్జీగా యూనివర్స్లో ఉన్నాము సో అలాంటి మనము మనకి కావాలనుకున్న దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్న దానికి ఎనర్జీ పెడితే అది అట్రాక్ట్ చేయడం అనేది మన లైఫ్లో జరుగుతుంది సో యూనివర్స్ కనెక్షన్ అనేది చాలా మంది క్రియేట్ అవ్విందా లేదా అని కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు యూనివర్స్ కనెక్షన్ క్రియేట్ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైన్స్ అనేవి యూనివర్స్ నుండి వస్తూ ఉంటాయి అంటే అవి సింక్రోనైజేషన్ స్టార్ట్ అవుతుంది సార్ అంటే మనం ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేసి ఇది నా లైఫ్లో ఉంది అని ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పటి నుంచి మనకి యూనివర్స్ కి మధ్యలో నేచర్కి మధ్యలో ఒక సింక్రోనైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సమకాలీకరణ సో ఎప్పుడైతే సింక్రోనైజేషన్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం ప్రతిదాన్ని కూడా అబ్జర్వ్ మొదలు పెడతాము అందులో భాగంగానే కనిపిస్తున్నాయని చెప్తారు త్రిబుల్ వన్ కానీ ట్వెల్వ్ ల కానీ టెన్ టెన్ కానీ సో ఇలాంటి నెంబర్స్ అన్ని కూడా సింక్రోనైజేషన్ స్టార్ట్ అయిన తర్వాతే ఒక యూనివర్స్ కనెక్షన్ స్టార్ట్ అయిన తర్వాతే వస్తూ ఉంటాయి అన్నమాట దానితో పాటు చాలా డిఫరెంట్ సైన్స్ ఉంటాయి కొంతమంది ఫ్రెండ్స్ కట్ అయిపోతూ ఉంటారు అంటే మన టైం వేస్ట్ చేసేవాళ్ళు తెలియకుండా మనతో అంటే ఎక్కువ మిస్కమ్యూనికేట్ చేసి మనం ఒకటి చెప్తే వాళ్ళు మనల్ని ఆపోజిట్ గా మాట్లాడేవాళ్ళు మనం వాళ్ళని వద్దు అనుకోకముందే బిజీ అయిపోయి ఏదోలాగా కట్ అవుతూ ఉంటారు అంటే మనం గుడ్ మీద ఫోకస్ చేస్తున్నాము అనే విధంగా కూడా మనకి సైన్ అర్థమవుతుంది సో దాంతో పాటు ఫ్రెండ్స్ కూడా కొత్త వ్యక్తులు చాలా మంది పరిచయం అవుతారు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో లో కనెక్ట్ అవుతూ ఉంటాము తెలియకుండానే కొంతమంది ఫ్రెండ్షిప్ అనేది సక్సెస్ వైపు నడిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు అప్డేట్ అయిన పర్సన్స్ మనీ మీద ఫోకస్ చేసే వాళ్ళు మన లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారన్న కూడా అది కూడా ఒక యూనివర్స్ అయినాయి చాలామంది ఇలా అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా కానీ మనం యూనివర్స్ కనెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నెగిటివ్గా కూడా జరుగుతాయా సో ఇలా అడుగుతూ ఉంటారు సో అది కూడా చాలామందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎందుకని అంటే ఇయర్ రింగ్స్ అంటే గోల్డ్ పోవడము లేదు అంటే చిన్న చిన్న థింగ్స్ మిస్ అవడము లేదు మనం కొత్త ల్యాప్టాప్ని మ్యానిఫెస్ట్ చేస్తుంటే ఓల్డ్ ల్యాప్టాప్ అనేది పోవడము సంథింగ్ ఇలాంటివన్నీ జరుగుతాయి అవి జరిగిన తర్వాత మనకి అర్థం కాదు కానీ అది కూడా యూనివర్స్ సైనే మన జీవితంలో ఏదైనా ఒక చిన్న చిన్న థింగ్స్ పోయాయి అంటే అది కూడా యూనివర్స్ కనెక్షన్ మనకి ఏదో మంచి జరగబోతుంది ఒక గుడ్ అనేది ఉంటుంది మన భవిష్యత్తులో అనే దానికి ఒక సైన్గా ముందే కనెక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట మనం అలా సైన్ అనేది మనకు వస్తుంది ఎక్కువగా అడిగేదైతే నెంబర్స్లో అడుగుతారు త్రిపులేట్ నెంబర్ ఒకటి మనీ మీద ఫోకస్ చేసే వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది అలా కనిపించడానికి కారణం కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసే చాలామంది చేశారు దాని రీజన్ కూడా మనీ ఫ్లోయింగ్ అనేది స్టార్ట్ అయిందని అర్థం మాట సో అయితే వెంటనే కనిపించదు అది మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో అప్పటి నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ మనకి స్టార్ట్ అయ్యింది యూనివర్స్ కనెక్షన్ అని తెలియజేస్తుంది కానీ తర్వాత మెల్లగా ఆటోమేటిక్గా మనం అలాంటి వేస్లోకి వెళ్ళడము సక్సెస్ మీద ఫోకస్ చేయడము ఇలాంటివన్నీ జరిగి మనకి ఆ కనెక్షన్ సైన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే అబ్జర్వేషన్ కంపల్సరీ ఉండాలండి ప్రతి ఒక్కరికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళు అప్లై చేసేవాళ్ళు ఎవరైనా కానీ లైఫ్లో ఏంటి ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి మనకి అనేది అబ్జర్వేషన్ ఉండాలి ఉంటే యూనివర్స్ కనెక్షన్ జరిగిందో లేదో తెలుసుకోవడం చాలా ఈజీ అన్నమాట ఓకే మీరు చెప్పిన దాంట్లో అసోసియేషన్ డిసోసియేషన్ అసోసియేషన్ రెండో అంటే యూనివర్స్ కనెక్ట్ అయింది ఎలా ఎలా తెలుస్తుంది అండ్ మనం ఏదైనా లాస్ అవుతుంటే ఆ సైన్స్ నెగిటివ్ కొడతానని ఎలా తెలుస్తుంది అని బాగా చెప్పారు ఎలా అండి అంటే ఈ ఈ కనెక్షన్ స్టార్ట్ అయింది అని అంటే మీరు ఇందాక ఏంజిల్ నెంబర్స్ అన్నారు అంటే అవి డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఈ నెంబర్స్ అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది నాగరాజు గారు ఇప్పుడు మన సిచ్యువేషన్ బట్టి నెంబర్స్ కనిపిస్తాయి కానీ చాలా మంది ఇవి తెలిసిన తర్వాత ఏమనుకుంటున్నారంటే అన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి మాకు మేము ఏ సైన్ తీసుకోవాలి మా లైఫ్ చేంజ్ అవ్వట్లేదు సమ్థింగ్ ఇలా మాట్లాడుతూ ఉంటారు కానీ నిజానికి మనం ఏదైనా మనీ మీద ఫోకస్ చేసే పర్సన్స్ అనుకోండి ఈ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ కనిపిస్తూ ఉంటాయి లేదు ఎవరినైనా క్షమించలేకపోతున్నాము గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము నా లోపల ఏదో చాలా పెయిన్ ఉంది అని అలా రిపీటెడ్గా ఆలోచించే వాళ్ళకి త్రిబుల్ నైన్ నెంబర్ కనిపిస్తుంది ఎందుకని అంటే ఒక అయిపోయింది ఇంకా గతం గత మళ్ళీ న్యూ స్టార్ట్ అనేది మీ లైఫ్లో జరగాలి అని ఒక సైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అలా ప్రతి నెంబర్కి ఒక మీనింగ్ ఉంటుంది మనము ఏ నెంబర్ మనకి కనిపిస్తుందో దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి కానీ అన్ని కనిపిస్తున్నాయి అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అలా ఆగిపోకూడదు ఇప్పుడు డబల్ వన్ డబల్ వన్ కనిపించింది అంటే మన లైఫ్ లోకి కొత్త పర్సన్స్ వస్తున్నారు మన లైఫ్ అనేది ఒక చేంజ్ స్టార్ట్ అవుతుంది అలాగే యూనివర్స్ కనెక్షన్ కూడా ఆల్రెడీ క్రియేట్ అయింది కొన్ని హయ్యర్ ఎనర్జీస్ అనేవి మనకి సపోర్ట్ చేస్తున్నాయి అని దానికి సింబాలిక్గా కనిపిస్తుంది ఇలాంటి టైంలు ఏమవుతుందంటే ఎవరైనా హస్బెండ్ నుండి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి లైక్ ఎగ్జాంపుల్గా ఒక ఉమెన్ సో వాళ్ళు వీళ్ళు జస్ట్ అలా హస్బెండ్ కాల్ చేస్తే బాగుండు అని అనుకున్న తర్వాత ఈ నెంబర్ కనిపించడము వితిన్ వన్ అవర్ టూ అవర్స్లో లంచ్ చేసేవానో లేకపోతే సంథింగ్ వేరే రీజన్తో కాల్ చేయడమో ప్రేమగా మాట్లాడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అలాగే ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఎంటర్ అయ్యారు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వందా లేదా తెలియట్లేదు అనుకుంటే అలాంటప్పుడు కూడా ఈ సైన్ కనిపిస్తుంది సో మీ ప్రాజెక్ట్ ఓకే అయింది మిమ్మల్ని మేము పిలుస్తున్నాము అంటే ముందుగానే మనకి ఒక సింక్రోనైజేషన్ అనేది కనెక్ట్ అవుతుంది ఎవరితో అయినా మాట్లాడాలనుకున్నాం అనుకోండి మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళు దూరంగా ఉంటారు ఎలా ఉన్నారో తెలియదు ఆలోచిస్తూ ఉంటాము సో అలా ఆలోచించినప్పుడు వాళ్ళే కాల్ చేసేస్తారు ఎలా ఉన్నావు ఏంటి అని వాళ్ళ నుండే కాల్ వచ్చేస్తుంది ఒక పాజిటివ్ సైన్ పాజిటివ్ సైన్ అయితే ఇది కనెక్ట్ అయ్యి అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది తెలిసిన తర్వాత చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు కానీ తెలియక ముందు కూడా జరుగుతూ ఉంటది కానీ గ్రహించరు అబ్జర్వ్ చేయరు సో ఇలా జరుగుతుంది ఒక ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది అవును సార్ చాలా బాగుందండి అంటే త్రూ అట్రాక్షన్ లో చాలా థియరీస్ ఉంటాయి సో ఇది ఒక పార్ట్ ఫస్ట్ ఇది బేసిక్ తెలియాలి కంపల్సరీ అందరికి ఇది తెలిస్తేనే అసలు ఎలా చేస్తున్నాము ఏం చేస్తున్నాము అనేది అర్థం అవుతుంది ముందు ముందుకు వెళ్తూ ఉంటారు అన్నమాట లేదు అంటే స్ట్రక్ అయిపోతూ ఉంటారు అసలు ఇది ఏంటి ఎందుకంటే కొత్తది కదా సార్ చాలామందికి తెలియదు ఇది ఏంటి అసలు దీని మీద ఫోకస్ చేస్తే మనకు గుడ్ ఎలా జరుగుతుంది అంటే జస్ట్ ఆలోచిస్తే పాజిటివ్గా లైఫ్ చేంజ్ అయిపోతుందా నెగిటివ్గా వినకపోతే చాలా మన లైఫ్ చేంజ్ అవుతుంది ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ చేసుకుంటారు తెలియకపోవడం వల్ల ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో సో ఆటోమేటిక్గా కనెక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి మన ఆలోచనల యొక్క పవర్ కూడా పెరుగుతుంది నాగరాజ్ గారు అంటే మనం ఏదైనా ఒక ఆలోచన చేసామనుకోండి యూనివర్స్ కనెక్షన్ తర్వాత భవిష్యత్తు మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు సో ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ పెరిగి మన ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీ ఆ పవర్ అనేది యూనివర్స్లోకి వెళ్ళడం వల్ల అదే మన లైఫ్లోకి అట్రాక్ట్ అవుతుంది అనమాట సో ఇలా జరుగుతుంది చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ గురించి కానివ్వండి ఆ విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి కానివ్వండి అడుగుతూ ఉన్నారు సో ఎలా అండి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి డెఫినెట్గా నాగరాజ్ గారు విజువలైజేషన్ టెక్నిక్ చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసము యూనివర్స్ కనెక్షన్ ఇంకా ఇది ఇంకా తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు రెండు అవైలబుల్లో ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు థ్యాంక్ యూ నగరస్ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక మేరీ గారిదే ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ థీరీస్ మీద విజువలైజేషన్ టెక్నిక్స్ మీద కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి అండ్ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ